हेलो फ्रेंड्स, वेलकम टू लतास किचन। ईरोजु नेन मीकु पक्का रायल सीमा स्टाइल्लो चाला टेस्टीगा चेपल पुलुसु तैयार चेसि चूपिंचबोतुन्नानु। इंका चाला टेस्टीगा डिफरेंट स्टाइल्लो मा स्टाइल्लो चेपल फ्राई चूपिंचबोतुन्नानु। नेनु चेप्पे विधंगा ई चेपल फ्राई गनुक मीरु ट्राई चेसि टेस्ट चेसारंटे वाह अनाल्सिंदे, अंत बागुंटुंदी। मरी मुंदुगा 1.5 केजी चेप मुक्कलनु बागा कडिगी शुभ्रम चेसुकुन्न तर्वात वीटिलो कोन्नि चेप मुक्कलनु फ्राई चेस्तानु, इंकोन्नि चेप मुक्कलनु पुलुसु चेस्तानंडि। मुंदुगा వీటికి కావాల్సిన మసాలా పొడిని ప్రిపేర్ చేసుకుందాం। స్టవ్ ఆన్ చేసుకొని బాణీలు పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి కొద్దిసేపు వేయించాలి। తరువాత 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు కూడా వేసి కొంచెం సేపు వేయించుకోవాలి। ఇలా వేయించుకున్న తర్వాత 1 టీ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకొని ఆ తర్వాత చివరిగా 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి ఆవాలు చిటపటమని వేగేంత వరకు వేయించుకోవాలి। వీటన్నింటిని కూడా మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి। చూడండి, ఆవాలు చిటపటమని వేగుతున్నాయి కదా। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటన్నింటిని చల్లార్చి తరువాత ఫైన్ గా గ్రైండ్ చేసుకోవాలి। మనకి మసాలా పౌడర్ తయారైపోయింది। ఇప్పుడు ఒక పెద్ద టమాటా తరుగు, 2 పెద్ద ఉల్లిపాయల తరుగు, తరువాత 8 నుంచి 10 వెల్లుల్లిపాయ రెబ్బలు, వీటన్నింటిని కూడా మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి। చూడండి, మంచిగా పేస్ట్ తయారైంది కదా। ఇప్పుడు ఒక సన్నని ఉల్లిపాయ తరుగు, ఒక చిన్న టమాటా తరుగు, కొత్తిమీర 5, లైట్ గా క్రష్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు, వీటన్నింటిని చేపల పులుసు పోపులోకి యూస్ చేసుకుందాం। ముందుగా చేపల ఫ్రైకి చేపలు తీసుకున్నానండి। దీనికి 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి। తరువాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి। ఇందులోనే ఉల్లిపాయ, టమాటా, వెల్లుల్లిపాయ వేసి గ్రైండ్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ 1 స్పూన్ వేసుకోవాలి। ఇప్పుడు వీటిలోనే 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని మసాలా మొత్తం చేప ముక్కలకు బాగా పట్టేటట్లు మసాజ్ చేసుకోవాలి। ఇలా ముక్కలన్నింటికి మసాలాను బాగా పట్టించి 1/2 గంట పాటు ఫ్రిజ్ లో పెట్టాలి। ఇలా పెట్టడం వల్ల ముక్కలన్నీ మసాలాను బాగా అబ్సర్బ్ చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది। ఇప్పుడు 1/2 గంట తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని, స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఈ చేప ముక్కలకి 1 టీ స్పూన్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకోవాలి। నిమ్మరసం బదులు చింతపండు యూస్ చేస్తున్నానండి। ఇలా చింతపండు యూస్ చేయడం వల్ల ఈ డిఫరెంట్ కాంబినేషన్ కి చాలా చాలా టేస్టీగా ఉంటుంది।
ఈ కాంబినేషన్కి. నిమ్మరసం కంటే కూడా చింతపండే బాగుంటుంది. ఇప్పుడు పెనం మీద ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక చేప ముక్కలను పెనం మీద వేసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి కలర్ వస్తుంది కదా. ఇదే విధంగా రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముక్క లోపల బాగా ఉడికి ఫ్రై అయ్యింది అనుకున్న తర్వాత వీటిని ప్లేట్లో తీసుకొని చూడండి బాగా ఫ్రై అయిపోయింది. పక్కన పెట్టుకొని మిగిలిన చేప ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకుందాం. వీటిని కూడా రెండు వైపులా ఫ్లిప్ చేసుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, ముక్క వేగేంత వరకు ఫ్రై చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇవి కూడా వేగిపోయినాయి కదా. అంతేనండి, ఎంతో యమ్మీ యమ్మీగా ఉండి చాలా టేస్టీగా చేపల ఫ్రై తయారు చేసుకున్నామండి. ఇప్పుడు చేపల పులుసుకి ఒక బాణీలు పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఈ చేపల పులుసుకి ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నుంచి తీసిన గుజ్జుని ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, పావు టీ స్పూన్ మెంతులు వేసి అవి వేగాక ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. తరువాత ఉల్లిపాయ తరుగు, వెల్లుల్లిపాయ రెబ్బలు వేసి, తరువాత టమోటా ముక్కలు కూడా వేసి, కరివేపాకు వేసి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ అండి. టమోటా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి, చిటికెడు పసుపు వేసి, రుచికి సరిపడా ఉప్పు వేయడం స్కిప్ అయిందండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కారం, రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. చూడండి పేస్ట్ పచ్చివాసన పోయి నూనె పైకి తేలి బాగా దగ్గర పడింది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో చింతపండు గుజ్జండి వేసి తగినన్ని వాటర్ కూడా పోసుకొని ఒక పొంగొచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించిన తర్వాత ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ మరి కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇలా పులుసు బాగా ఉడికింది అనుకున్న తర్వాత చివరిగా చేప ముక్కలండి పులుసుకి యాడ్ చేసుకొని 3 నుంచి 5 నిమిషాల పాటు చేపలను ఉడకనిచ్చుకోవాలి మెల్లగా గరిటెతో తిప్పుకుంటూ.
అంతేనండి. చేప ముక్కలు కూడా ఉడికిపోయినాయి కదా, చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చేపల పులుసుని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. చాలా యమ్మీ యమ్మీగా ఉంది కదండి, టేస్ట్ కూడా అదిరిపోతుందండి. ఈ స్టైల్లో మీరు కూడా చేపల పులుసు ఇంకా చెప్పిన స్టైల్లో చాలా యమ్మీ యమ్మీ చేపల ఫ్రై మీరు కూడా తయారు చేసుకొని ఎంజాయ్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.